వనస్థలీపురంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ జరిగింది. ఓ హోటల్లో తనపై సామూహిక అత్యాచారం చేశారని స్థానిక పోలీస్ స్టేషన్లో సదరు యువతి ఫిర్యాదు చేశారు. స్నేహితులతో కలిసి హోటల్కు వెళితే అక్కడ మద్యం మత్తులో తన స్నేహితుడితో పాటు మరొకరు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. ఇక యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీరు తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితో, అతను చిన్నటి క్లాస్మేటు, 2nd క్లాస్ నుంచి 10th వరకు చదివినటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండు, ఈ కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్ అనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు. మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను, ఇంకొక అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి, ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు. దీనిపై కేసు దర్యాప్తులు ఉంది. ఇది అంటే స్నేహితులు అన్నయ్యని కొంచెం మభ్య పెట్టి చేసినట్టుగా, ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. నిందితుల్ని తొందరగా అత్తర్లో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. నిన్న రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్